జాయింట్ చెక్ పవర్ను రద్దు చేయాలంటూ సర్పంచ్ నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల గొల్లపల్లి రహదారి పక్కన ఉన్న బండారి గార్డెన్లో సీఎం స్వచ్ఛహరిత మిషన్పై సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్లు కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే బహిష్కరించి నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. గార్డెన్ ఎదుట నినాదాలు చేసిన సర్పంచ్లు జాయింట్ చెక్ పవర్ను తొలగించాలంటూ ఆందోళన చేశారు. తమను కలెక్టర్ పట్టించుకోవడం లేదంటూ నిరసనగా జగిత్యాల గొల్లపల్లి రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. గంటకు పైగా సాగిన ఈ ఆందోళనలో పోలీసులు వారికి ఎంత నచ్చ చెప్పినా విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెరుకు జాన్ నిశాంత్ రెడ్డి, తాటిపత్తి శోభారాణి, రమేష్, ఎంజీ రెడ్డి, గోపు శ్రీనివాస్, సమత, లహరిక తదితరులు ఉన్నారు. ఉద్యమాల గడ్డ ఇక్కడ నుంచే చాలా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఈ విషయం మీద సర్పంచ్ల హక్కుల గురించి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్తా ఉన్నాం జిల్లా ఫోరం తరఫున. అలాగే మీరు చెట్లను కాపాడపోతే 85% సర్పంచ్ల బాధ్యత అని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు సార్? మాకు మేము మంచి నీళ్ళు ఇద్దామంటే ఇంటింటికి లేదు. మీరు అందరు మార్చి 31 వరకు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవ్వాలని వరకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తాగునీరు. రేపు చెట్ల గట్లు ఇస్తామని అడుగుతా ఉన్నాం మేము. దాన్ని విధులను తొలగిస్తామని చెప్తున్నారు. చెట్లు కాపాడపోతే ఏ విధంగా కాపాడగలుగుతామని నేను అడుగుతున్న దీనికి మీరు సమాధానం చెప్పాలి సార్. సార్, 12 నెలలుగా జీతాలు లేవు. ఇవాళ గ్రామ సిబ్బందికి 12 నెలలుగా జీతాలు లేవు. మేము గెలిచి 6 నెలలు అవుతుంది. అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ పాలనలో కూడా వాళ్ళకి జీతాలు లేవు. ఇవాళ వాళ్ళు ఎట్లా బతకాలా, ఎట్లా ఇయ్యాలా మేము జీతాలని చెప్పి అడుగుతా ఉన్నాం. జనవరి 30 నాడు సర్పంచ్ మేము చట్టబద్ధంగా మేము గెలిచాం. ప్రజలకు ఇప్పటి వరకు మేము ఎలాంటి పని చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వము ఇప్పటివరకు మాకు చెక్ పవర్ కల్పించలే. ఎండాకాలంలో మేము అనేక సమస్యలు ఎదుర్కొని గ్రామాలలో వాటర్ సప్లైకి ఇప్పటివరకు కూడా మేము వాళ్ళకేం చేయలేకపోతున్నాం. ఒక సఫాయిలు రోజు కూలీగా చేసుకునే సఫాయిలకి మేము తెలిసి 6 నెలలు అవుతుంది. అంతకు వాళ్ళ 3 నెలల జీతాలు ఒక్కరికి 1 రూపాయి చెల్లించలేదు. మరి సర్పంచుల చెక్ పవర్ కూడా జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.